హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతే షేర్ చేయండి. ఇవన్నీ చేసుకుని ఒక సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ సంబంధించి కొన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ డీపీ కోసం. డీపీలో ఆ పిక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అలా వల్ల మనం చూడలేం ఫుల్గా. ఈ ట్రిక్లో ఆ పిక్ అనేది ఫుల్గా ఎలా చూడాలో తెలుసుకుందాం. ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంటుందిగా, దాన్ని ఓపెన్ చేయండి. మీరు ఎవరైతే ప్రొఫైల్ చూడాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి పక్కన 3 డాట్స్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ కాపీ యూఆర్ఎల్ అని ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బాక్స్లో మీ యొక్క కాపీ చేసిన యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ యూఆర్ఎల్ దగ్గర ఇన్స్టాగ్రామ్ అనే ఓడ్ ఉంటుంది, ఆ ఓడ్ ముందు www.0 అని పెట్టి సర్చ్ చేయండి. www.0 అని పెట్టి సర్చ్ చేయండి. చేస్తే మీ వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అని ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క ప్రొఫైల్ అనేది మనకు ఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రిక్ వచ్చి కామెంట్స్ కోసం. కొంతమంది మన పిక్స్కి ఇన్స్టాలో బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఆ కామెంట్స్ మనకు నచ్చవు. కానీ వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయకుండా ఆ కామెంట్స్ ఎలా రెస్ట్రిక్ట్ చేయాలో, మనం యాక్సెప్ట్ చేసిన కామెంట్ అందరికీ కనిపించినట్టు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ట్రిక్లో తెలుసుకుందాం. మీ యొక్క ఇన్స్టా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద సెటింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ ప్రైవసీ సెటింగ్స్ మీద ట్యాప్ చేయండి. అక్కడ రెస్ట్రిక్షన్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీరు ఎవరైతే మీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి యూజర్ ఐడి సెర్చ్ చేసి పక్క రెస్ట్రిక్షన్ అనే మీద ఆఫ్ చేయండి. ట్యాప్ చేస్తే ఇంకా మీరు వాళ్ళు మీకు కామెంట్స్ పెట్టరు. ఒకవేళ కామెంట్స్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ మీరు అప్రూవ్ అవుతేనే ఆ కామెంట్ అనేది అందరికి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ చాలా. థర్డ్ ట్రిక్ వచ్చి స్టోరీస్ కోసం. మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అనేవి పెడుతూ ఉంటాం, ఆ స్టోరీస్కి వచ్చే వ్యూవర్స్ని మనం ఎలా హైడ్ చేయాలో ఈ ట్రిక్లో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కింద సెటింగ్స్ మీద ట్యాప్ చేయండి. అక్కడ ప్రైవసీ సెటింగ్స్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత అక్కడ స్టోరీస్ అని ఉంటుంది చూడు, దాని మీద ట్యాప్ చేయండి. చేస్తే అక్కడ హైడ్ స్టోరీస్ మీద ట్యాప్ చేయండి. ఎవరైతే ఎవరి స్టోరీస్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూజర్ ఐడి ఎంటర్ చేసి ఈజీగా అక్కడ నుంచి స్టోరీస్ అనేవి హైడ్ చేయొచ్చు. మన లాస్ట్ సీన్ అన్నది ఎవరికి కనిపించకుండా ఎలా హైడ్ చేసుకోవాలో ఈ ట్రిక్లో తెలుసుకుందాం. లేదా ఆఫ్లైన్ చాటింగ్ ఎలా చేయాలో కూడా ఈ ట్రిక్లో తెలుసుకుందాం. ఇదిగో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కింద సెటింగ్స్ మీద ట్యాప్ చేయండి. చేసి అక్కడ ప్రైవసీ సెటింగ్స్ మీద ట్యాప్ చేయండి. చేసి అక్కడ యాక్టివేట్ స్టేటస్ ఉందిగా, దాని మీద ట్యాప్ చేయండి. అది ఆఫ్ అన్న చేసుకోవడం వల్ల మీ యొక్క ఆఫ్లైన్ చాటింగ్ అన్న చేయొచ్చు, లేదా మీ లాస్ట్ అనేది కూడా కనిపించదు. నెంబర్ 5, మనం ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా పిక్స్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేసినప్పుడు వాళ్ళు అదే వీడియోని 10-10 సార్లు చూడకుండా మనం ఒక్కసారి వాళ్ళు చూడగానే ఆ యొక్క వీడియో ఎక్స్పైర్ అయిపోయినట్టు మనం సెండ్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఎలాగో ఈ వీడియోలో ముందుగా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఎవరికైతే మీరు ఏదైనా సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి పక్కన కెమెరా సింబల్ ఉందిగా, దాని మీద ట్యాప్ చేయండి. పక్కన గ్యాలరీ సింబల్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఏదైతే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని కానీ పిక్స్ కానీ సెలెక్ట్ చేసి అక్కడ ఓన్లీ 1 వ్యూ అని ఉందిగా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయడం వల్ల వాళ్ళు మీ సెండ్ చేసేదాన్ని ఒకసారిగా చూడగలరు, తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. సెండ్ చేసి సెండ్ చేయడం వల్ల కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.